నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. భారత్ మాల్దీవుల బంధం మరింత బలహీనపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే, వాచ్ ది స్టోరీ. మాల్దీవులు వర్సెస్ భారత్ అన్నట్టుగా ప్రస్తుతం వివాదం నడుస్తుంది. దీనికంతటికి కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల డిప్యూటీ మంత్రి మరియం షివునా, ఎంపీ జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలే అని అంటున్నారు. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లోని సుందరమైన బీచ్లలో పర్యటించి స్నార్కెలింగ్ చేశారు. దీనిపై ఆయన ట్విట్టర్లో వివరిస్తూ, అడ్వెంటేజర్ టూరిజం చేయాలనుకునే పర్యాటకులు ఇకపై తమ జాబితాలో లక్షద్వీప్ను కూడా చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి గత కొంతకాలంగా బలహీనపడుతూ వస్తున్న భారత్ మాల్దీవుల బంధం తాజాగా మరో కీలక మలుపు తిరగనున్నట్టు కనిపిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్కు వెళ్లడం, అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల మంత్రి కౌంటర్ వేయడంతో వివాదం మొదలైంది. మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫలితంగా బయట్కు మాల్దీవ్ అంటూ ట్వీట్ వెలువడుతున్నాయి. బీచ్లంటే ఇష్టముండేవారు ముందు లక్షద్వీప్కు రావాలని పిలుపునిచ్చారు. అయితే మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీపులకు రండి అని మోదీ చెప్పినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. అయితే దీనిపై మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. టూరిజంలో భారత్ ఎప్పటికీ తమతో పోటీ పడలేదని, అలా పోటీ పడగలం అనుకుంటే అది వాళ్ళ భ్రమేనని ఆయన ట్వీట్ చేశాడు. టూరిస్టులకు మాల్దీవులకు అందించే సేవలను భారత్ ఎన్నటికీ అందించలేదని, అక్కడి గదుల్లో శాశ్వతంగా ఉండే మురికి వాసన అతిపెద్ద సమస్య అని విమర్శించాడు. భారత్ను అపరిశుభ్ర దేశంగా అభివర్ణించాడు. మరోవైపు అక్కడి డిప్యూటీ మినిస్టర్ మరియం శివునా స్పందిస్తూ, ఆవు పేడతో చేసిన లడ్డూకు భారత్కు తేడా లేదని ఎద్దేవా చేశారు. దాంతో భారత ప్రముఖులు, నెటిజన్లు మాల్దీవులపై విరుచుకుపడుతున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. మాల్దీవులకు చెందిన ఓ డిప్యూటీ మంత్రి మన దేశాన్ని ఉద్దేశించి ఎంతో చౌకబారు వ్యాఖ్యలు చేశారని వెంకటేష్ ప్రసాద్ మండిపడ్డారు. మాల్దీవులు ఒక కటిక పేద దేశం అని, టూరిజంపైనే ఎక్కువ ఆధారపడుతుందని తెలిపారు. ఆ దేశానికి వెళ్లే టూరిస్టుల్లో 15% భారతీయులేనని వివరించారు. భారత్లో అనేకమైన అందమైన తీర ప్రాంతాలు, పట్టణాలు ఉన్నాయని, వాటిని పర్యాటకులకు అనువునగా మార్చేందుకు ఇది సరైన తరుణమని అభిప్రాయపడ్డారు. అటు అక్షయ్ కుమార్ కూడా ఇదే రీతిలో స్పందించారు. మాల్దీవులకు చెందిన చాలామంది నేతలు భారత్పై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని గమనిస్తున్నానని వెల్లడించారు. మాల్దీవులకు అత్యధిక శాతం టూరిస్టులు భారత్ నుంచే వెళ్తున్నారని, అలాంటి దేశంపై మాల్దీవులకు చెందిన వారు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. భారత్కు చెందిన పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందించారు. అయితే ఎంపీ జహీద్ రమీజ్ చేసిన వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వం విచారణ ఇచ్చింది.
ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ వ్యాఖ్యలు ఆ ఎంపీ వ్యక్తిగతమని, కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతినేలా ఉపయోగించడం సరికాదని హితవు పలికింది. అంతర్జాతీయ ద్వైపాక్షిక భాగస్వాములతో సంబంధాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించింది. వాస్తవానికి గడిచిన కొన్నేళ్ల ముందు వరకు భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. మాల్దీవుల ప్రధాన మిత్ర దేశంగా ఉండేది ఇండియా. అంతేకాకుండా అక్కడ ఇండియా ఫస్ట్ అన్నట్టు పాలసీలు ఉండేవి. కానీ 2023 నవంబర్లో మహమ్మద్ మైజీ అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఆది నుంచి ఆయన ఇండియాకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తున్నారు. మాల్దీవులు ఇండియాకు ఫస్ట్ పాలసీని మారుస్తానని, తమ దేశంలో 75 ఇండియన్స్ మిలిటరీ సిబ్బందిని వెనక్కి పంపించేస్తానని ఎన్నికల్లో హామీ పేర్కొన్నారు. దీనికి తోడు ఇప్పుడు నెలకొన్న వివాదంతో భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ వివాదం మొదలైన కొన్ని గంటల్లోనే 8,000 పైగా హోటల్స్ బుకింగ్ని, 2,500 పైగా ఫ్లైట్ టికెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు. మరోవైపు ఇండియాలో మాల్దీవుల హై కమిషన్ ఇబ్రాహీం సహీబ్కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాన్లు జారీ చేసింది. దీంతో ఢిల్లీలోని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్కు ఆయన వెళ్ళొచ్చినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇండియాతో గొడవలతో మాల్దీవులకే నష్టమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నది మాత్రం నిజం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.